హలో రాజ్ గారు హలో అండి ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఎవరే వంట అడిగారో చూద్దామా సరే అండి సో ఈ రోజు రాజమండ్రి నుంచి పుష్ప గారు రాశారు ఓకే వెజ్ మక్నీ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూపించమన్నారు ఓకే వెజ్ మక్నీ రైస్ ఎలా ఉంటుంది రాజ్ గారు అంటే వెజిటబుల్స్ అన్ని వేసుకొని చేసుకుంటాం కదా వెజిటబుల్స్ అన్ని వేసుకుంటాం సో ఇక్కడ మక్నీ అంటే కొంచెం మక్నీ గ్రేవీ తో చేద్దాం అండి ఓకే మక్నీ గ్రేవీయా మక్నీ గ్రేవీ సో మక్నీ డైరెక్ట్ గా కాకుండా గ్రేవీ తో గ్రేవీ మామూలుగా మక్నీ గ్రేవీ చేసుకుంటాం అంటే కర్రీస్ కి సో ఆ ఫ్లేవర్ వచ్చేసి ఇంగ్రీడియన్స్ మనం వాడేసుకొని సో రైస్ ఐటమ్ తయారు చేద్దాం వావ్ సో అయితే ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్ అంటే దీనికి అంటే మనం డైరెక్ట్ గా తీసేసుకోవచ్చు ఇంకా వేరే ఏం అక్కర్లేదు కాంప్లిమెంట్స్ ఏం అక్కర్లేదు దీనికి ఓకే ఓకే స్టార్ట్ చేసేద్దాం వెజ్ మక్నీ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం వెజ్ మక్నీ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు బాస్మతి బియ్యం 1 కప్పు ఉడికించిన క్యారెట్ ముక్కలు 1/2 కప్పు తరిగి ఉడికించిన బీన్స్ 1/2 కప్పు ఉడికించిన కాలీఫ్లవర్ 1/2 కప్పు టొమాటోలు 2 అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ అల్లం చిన్న ముక్క కాశ్మీరీ చిల్లీ పౌడర్ తగినంత ఉప్పు తగినంత కసూరి మేతి కొద్దిగా గరం మసాలా 1 టీ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ 1 టేబుల్ స్పూన్ తరిగిన పచ్చిమిరపకాయలు 2 షాజీరా 1/2 టీ స్పూన్ వెన్న 2 టేబుల్ స్పూన్లు కొత్తిమీర కొద్దిగా కావాల్సిన పదార్థాలు చూసాం కదా రాజు గారు స్టార్ట్ చేద్దామా ఓకేనండి సో ఇక్కడ ముందుగా ఏంటంటే నేను ఒక పేస్ట్ రెడీ చేసి పెట్టాను ఓకే ఓకే మక్నీ గ్రేవీ ఓకే సో దీంట్లో టొమాటోలు కొద్దిగా అల్లం ఉప్పు కాశ్మీరీ చిల్లీ పౌడర్ అండి ఓకే కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఓకే కొంచెం కలర్ బాయిస్తుంది తర్వాత స్పైసీ అనేది తక్కువగా ఉంటుంది ఓకే సో ఈ నాలుగుటిని మనం ఏంటంటే ఉడికి చేసి టొమాటో ముక్కలుగా చేసి ఉడికి చేసి పేస్ట్ రెడీ చేసి పెట్టేసాను సో ముందు ఆ పేస్ట్ మనకి ఇక్కడ బేసిక్ గ్రేవీ అన్నమాట yes బేస్ గ్రేవీ మనకు సో ఇది ముందు రెడీ చేసుకోవాలి మనం ఓకే ఓకే సో ఇది కాశ్మీరీ డిష్ కాబట్టి మనకి ఆ స్పైసీనెస్ అది కూడా ఎక్కువ ఉండకుండా కొంచెం మీడియం గా ఉండాలి సో వెన్నతో చేస్తామండి ఓకే కొద్దిగా షాజీరా ఓకే పచ్చిమిరపకాయలు కొంచెం లైట్ గా ఘాటు కొరకు సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఓకే సో ఇలా రెండు కలిపిందన వేసుకోవచ్చు లేదా విడివిడిగా ఉన్న వేసుకోవచ్చు అల్లం పేస్ట్ వెల్లుల్లి పేస్ట్ ఓకే సో బట్టర్ తో చేసుకోవడం వల్ల మనకి ఫ్లేవర్ అనేది కొంచెం డిఫరెంట్ గా వస్తుంది yes అండి సో దీంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం पेस्ट सो राइस के सर पड़ा चूसी ऐड चेस कॉले सो टोमेटो ऑलरेडी मेरे कौन से वुड की चुवेसर का बट्टी मन की एको का एको पच्चीस ना मुंडा दो सो वेजिटेबल्स ఇక్కడ క్యారెట్ బీన్స్ అండ్ గోబీ వాడతాం అవునండి కావాల్సి గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకోవచ్చు సో వాళ్ళ ఇంట్రెస్ట్ క్యారెట్ ముక్కలు ఉడికించుకొని వేసారా ఉడికించిన క్యారెట్ ముక్కలు ఉడికించిన బీన్స్ అలాగే ఉడికించిన కాలీఫ్లవర్ ముక్కలు ఓకే సో వెజిటబుల్స్ అనేవి వాళ్ళ చాయిస్ ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు సో ఆలు లేకపోతే బటానీ ఇలాంటివి బాగుంటాయేమో కదా రాజు బాగుంటాయి ఇంకా స్వీట్ కార్న్ కూడా బాగుంటుంది బేబీ కార్న్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఓకే సో మష్రూమ్ యాడ్ చేసుకోవచ్చు ఓకే సో దీంట్లో కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ వేస్తున్నాను ఓకే సో కొంచెం మనకి ఫ్రెష్ క్రీమ్ వల్ల కూడా కాస్త టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్ గా వస్తుంది కదా సో కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఓకే అలాగే సరిపడా ఉప్పు సో ఇదంతా కొంచెం వేగిపోతే మనకు ఆ ఫ్లేవర్స్ అన్ని ముక్కలకు పట్టేస్తాయి ఓకే ఇది వేగేలోపు ఒక చిట్కా చేసేద్దాం రాజు గారు ఓకేనండి ఇప్పుడు మీకోసం ఒక చిట్కా మీకోసం మొదటి చిట్కా ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున గోరువెచ్చని నీటిలో కొద్దిగా తేనె నిమ్మరసం కలిపి తాగుతూ ఉన్నట్లయితే మీ శరీర ఛాయ మెరుగవుతుంది చిట్కా చూసారు కదా ఓకే రాజు గారు సరిపోతుందా ఓకే సో దగ్గరికి వచ్చేసింది కదా సో దీంట్లో కొద్దిగా గరం మసాలా పొడి కసూరి మేతి ఓకే
సుకమకమగా వస్తుంది ఇది సో ఆ కసూరి మేతి ఇవన్నీ కూడా కొంచెం మనకి బాగా కాశ్మీరీ సైడ్ యూస్ చేస్తూ ఉంటారు yes కాబట్టి ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా మనకి కొంచెం డిఫరెంట్ గానే ఉంటాయి సో మీ బెన్నత చేసుకున్నారు తర్వాత ఇలా పంజాబ్ సైడ్ లో ఎక్కువగా ఇవి వాడుతూ ఉంటారు సో కాబట్టి ఆ టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్ గా వస్తుంది సో బాస్మతి బియ్యం రాజ్ గారు అవునండి సో ముందుగానే మనం ఉడికించి పెట్టేసుకున్నాం ఓకే సో బాగా కలిపేసుకోవాలి ఓకే మంచి ఫ్లేవర్స్ అయితే వచ్చేస్తున్నాయి రాజ్ గారు yes అండి సో రిచ్ గా ఉంది కదా అవును సో ఇలా మనం అంటే రిచ్ గ్రేవీస్ ఏవైతున్నాయో వాటితో మనం రైస్ కు సరిపోయే విధంగా మనం దాన్ని కొంచెం డిఫరెంట్ గా అలా ట్రై చేసుకొని సో ఇలా చేసుకున్నాం అనుకోండి రెండు రెండు డిష్లు మనం చేసుకోకుండా ఒకటే దాంట్లో మనం ఇది సరిపెట్టేసేయొచ్చు సో దీనికి వేరే ఏ కాంబినేషన్స్ కూడా అక్కర్లేదు హ్యాపీగా ఇలాగే తీసేసుకోవచ్చు yes కావాలి అనుకుంటే కర్డ్ తో ఏదైనా రైతలాగా ప్లేన్ కర్డ్ సరిపోతుంది ప్లేన్ కర్డ్ ఓకే ఓకే yes సో రెడీ అయిపోయింది సో మక్కనే గ్రేవీ దాని తర్వాత కసూరి మేతి గరం మసాలా సో అన్ని కూడా వేసి పైగా వెన్నతో చేశారు కాబట్టి ఆ ఫ్లేవర్స్ అన్ని చాలా బాగా తెలుస్తాయి చాలా బాగా తెలుస్తాయి ఓకే సో పై నుంచి కొద్దిగా కొత్తిమీర ఓకే వెజ్ మక్కనీ రైస్ రెడీ అండి ఓకే వెజ్ మక్కనీ రైస్ రెడీ అండి టేస్ట్ చూడబోయే ముందు ఈ రైస్ తయారీ విధానం మరోసారి చూసేద్దాం వెజ్ మక్కనీ రైస్ తయారు చేసుకునే విధానం ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడి పొడి లాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి టొమాటోలు అల్లం కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఉప్పు కలిపి ఉడికించి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి ఒక పాన్ లో వెన్న వేసి షాజీరా తరిగిన పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ ఉడికించిన క్యారెట్ ముక్కలు ఉడికించిన బీన్స్ ఉడికించిన కాలీఫ్లవర్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఉప్పు ఫ్రెష్ క్రీమ్ వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి ఆ తర్వాత గరం మసాలా కసూరి మేతి అన్నం వేసి బాగా కలుపుకోవాలి ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వెజ్ మక్కనీ రైస్ రెడీ